సైనోబాక్టీరియా లో 150 ప్రజాతులు ఉన్నాయి, 2000 జాతులు ఉన్నాయి. సాధారణంగా ఇవి మంచి నీటిలో నివసించేటటువంటి జీవులు. కొన్ని సముద్ర జలాల్లో కూడా ఉంటాయి, ఉదాహరణకి డెర్మోకార్ప, ట్రైకోడెస్మియం. ఇలాంటి సైనోబాక్టీరియా సముద్ర జలాల్లో ఉంటాయి. కొన్ని సైనోబాక్టీరియా ఇతర జీవుల లోపల జీవిస్తాయి, వీటిని అంతర వృక్షకాలు అంటాం, లేదా ఎండోఫైట్లు అంటాం. ఉదాహరణకి నాస్టక్ అనేటటువంటి ఒక సైనోబాక్టీరియా సైకాస్ మొక్కల వేళ్ల లోపల ఉంటుంది. ఆ సైకాస్ మొక్కలోని ప్రవాళాభ వేళ్ళు అని ఉంటాయి, ఆ ప్రవాళాభ వేళ్ల లోపల ఈ నాస్టక్ అనేటటువంటి సైనోబాక్టీరియా ఉంటుంది, సహజీవనం చేస్తూ ఉంటుంది అన్నమాట. అనాబిన అనేటటువంటి సైనోబాక్టీరియా అజొల్లా అనే మొక్కలోను, యాంథోసిరిస్ అనే మొక్కలోను అంతర్వృక్షకంగా జీవిస్తూ ఉంటుంది, వాటితో సహజీవనం చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే కొన్ని సైనోబాక్టీరియా లైకెన్లలో ఉంటాయి, ఉదాహరణకి క్రూకోకస్, సైటోనిమా, స్టీగోనిమా. ఇలాంటి సైనోబాక్టీరియా లైకెన్ల లోపల శైవల భాగస్వామిగా ఉంటాయి. లైకెన్ అంటే ఏంటి? ఒక్క శైవలం అలాగే ఒక శిలీంధ్రం కలిసి ఒకే మొక్కలాగా ఏర్పడితే దాన్ని లైకెన్ అంటాం. లైకెన్లోని ఒక శిలీంధ్రం కూడా ఉంటుంది, ఒక శైవలం కూడా ఉంటుంది. కొన్ని లైకెన్లలోని ఉండేటటువంటి శైవలాలు ఈ నీళ్ళు ఆకుపచ్చ శైవలాలు. వీటి యొక్క థాలస్ నిర్మాణం, ఈ సైనోబాక్టీరియాలో థాలస్ నిర్మాణం ఏంటో చూద్దాం. ఈ నీలాకుపచ్చ శైవలాల్లోని కొన్ని ఏంటంటే ఏకకణ జీవులు, ఉదాహరణ క్రూకోకస్. క్రూకోకస్ అనేవి ఏకకణ జీవులు. అలాగే కొన్ని సామూహిక జీవులు, ఉదాహరణకి గ్లియోక్యాప్సా, ఇవి సామూహిక జీవులు అన్నమాట. అంటే ఇవి సమూహాలుగా నివసిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని నీలాకుపచ్చ శైవలాలు శాఖారహితమైన తంతుల రూపంలో ఉంటాయి, ఉదాహరణకి ఆసిల్లటోరియా, నాస్టక్. ఇవి శాఖారహితమైన తంతువుల రూపంలో ఉంటాయి. కొన్ని సైనోబాక్టీరియా అనృతమైనటువంటి శాఖలు కలిగిన తంతువుల రూపంలో ఉంటుంది, అంటే దానికి శాఖలు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అవి నిజమైన శాఖలు కాదనమాట. ఇలాంటి దానికి ఉదాహరణ సైటోనిమా. అలాగే కొన్ని నీలి ఆకుపచ్చ శైవలాల్లో తంతువులు శాఖాయుతంగా ఉంటాయి, ఉదాహరణ స్టీగోనిమా. కణాలు ఒక వరుసలో అమరుంటే దాన్ని ట్రైకోమ అంటారు. ఈ నీలాకుపచ్చ శైవలాల్లోని తంతువులు ఒక వరుసలో అమరుంటే దాన్ని ట్రైకోమ అంటారు. ఆ ట్రైకోమ చుట్టూ ఉన్న జిగురు తొడుగును కూడా కలిపి తంతువు అంటారు. అంటే తంతువు అంటే ట్రైకోము ప్లస్ దాని చుట్టూ ఉన్నటువంటి జిగురు తొడుగు అనమాట. ఇది చూడండి, ఇది నాస్టక్ అనేటటువంటి ఒక నీలాకుపచ్చ శైవలం. ఈ కణాలు చూడండి, ఒకదాని కింద ఒకటి వరుసగా అమరున్నాయి. కణాలన్నీ ఒక వరుసలో అమరున్నాయి. ఈ కణాలన్నింటిని కలిపి మనం ట్రైకోమ్ అంటాం. ఇదొక ట్రైకోమ్. ఈ ట్రైకోమ్ చుట్టూ జిగురు తొడుగు ఉంది చూడండి. ఈ ట్రైకోమ్ ప్లస్ ఈ జిగురు తొడుగు మొత్తం కలిపితే తంతువు అంటాం అనమాట. బట్ తంతువు అంటే అందులోని ట్రైకోమ్ ఉంటుంది, దాని చుట్టూ జిగురు తొడుగు కూడా ఉంటుంది. ఇలా అనేక తంతువులు కలిసిపోయి ఉన్నాయనుకోండి, వాటి జిగురు తొడుగులన్నీ కలిసి ఒక జిగురు ముద్దలాగా తయారైపోయి దీని లోపల అనేక ట్రైకోమ్లు ఉన్నాయన్నమాట. సో నాస్టాక్లో సాధారణంగా ఇలా ఉంటుంది అన్నమాట. ఇవి అనేక నాస్టాక్ తంతువులు అన్నమాట. ఈ నీలాకుపచ్చ శైవలాల్లోని కణ నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం. ఇవి కేంద్రక పూర్వజీవులు, అంటే స్పష్టమైన కేంద్రకం ఉండదు. మైటోకాండ్రియా, అంతర్జీవ ద్రవ్యజలం ఇలాంటి కణంగాలు కూడా ఉండవు. ఈ కణాల చుట్టూ ఒక జిగురు తొడుగు ఉంటుంది, అందుకే దీన్ని మిక్సోఫైసీ అని కూడా పిలుస్తారు. ఈ నీలాకుపచ్చ శైవలాల్ని మిక్సోఫైసీ అని కూడా అంటారు, ఎందుకంటే జిగురు తొడుగు ఉండటం వల్ల అనమాట. కణ కవచంలో పెప్టిడో గ్లైకాన్ ఉంటుంది, అలాగే డయామైన్ ఫెమిలిక్ ఆమ్లం ఉంటుంది. బ్యాక్టీరియాలో ఎలాగే పదార్థాలు ఉంటాయో అవే పదార్థాలు ఈ నీలాకుపచ్చ శైవలాల్లో కూడా ఉంటాయన్నమాట. కణ కవచం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూసినప్పుడు నాలుగు పొరలుగా కనిపిస్తుంది. కణ కవచానికి లోపలి వైపు కణత్వచం ఉంటుంది. ఈ కణత్వచం లిపిడ్లు మరియు ప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది. లిపిడ్లు ప్రోటీన్లతో నిర్మితమైనటువంటి కణత్వచము కణ కవచానికి లోపలి వైపు ఉంటుంది. కణత్వచానికి లోపలి వైపు ఏంటంటే కణద్రవ్యం ఉంటుంది. కణద్రవ్యములో మనకి రెండు భాగాలు కనిపిస్తాయి. మధ్యలో ఉన్నటువంటి భాగమేమో వర్ణరహితంగా ఉంటుంది, దీన్ని సెంట్రోప్లాజం అంటారు. ఆ సెంట్రోప్లాజం చుట్టూ పరిధేయంగా ఉన్నటువంటి కణద్రవ్యం నీలి ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది, దీన్ని క్రోమోప్లాజం అంటారు.
అంటే కణద్రవ్యంలో మనకి రెండు భాగాలు ఉంటాయి. వెలుపలి భాగం క్రోమోప్లాజం, ఇది నీలాకుపచ్చ రంగులో ఉంటుంది. మధ్యలో భాగం వర్ణరహితంగా ఉంటుంది, దీన్ని సెంట్రోప్లాజం అంటారు. క్రోమోప్లాజంలోని కిరణజన్య సమక్రియకి అవసరమైనటువంటి పటలికలు ఉంటాయి. ఆ పటలికలు ఉండటం వల్ల అది నీలాకుపచ్చ రంగులో కనిపిస్తుంది అన్నమాట క్రోమోప్లాజం. అలాగే దీనిలోని సైనోఫైసియన్ రేణువులు ఉంటాయి, అవి నిల్వ ఆహార పదార్థాలు అన్నమాట. అవి అర్జినిన్ మరియు ఆస్పర్టిక్ ఆమ్లం అనేటటువంటి అమినో ఆమ్లాలతో తయారై ఉంటాయి. ఆ సైనోఫైసియన్ రేణువులు అంటే అవి ప్రోటీన్ లాంటి పదార్థాలు అన్నమాట. అంతేకాకుండా సైనోఫైసియన్ స్టార్చ్ అనే పదార్థం నిల్వ ఆహార పదార్థం రూపంలో ఉంటుంది. సైనో బ్యాక్టీరియాలోని కణాలలో 70S రైబోజోములు ఉంటాయి. అలాగే సైనో బ్యాక్టీరియా కణాల లోపల వాయు రిక్తికలు ఉంటాయి. ఇవి ఆ కణాలు నీటిపైన తేలడానికి సహాయపడతాయి.